వెల్కమ్ టు ఐనా టీవీ. శివుడికి భూమండలం మీద విగ్రహ రూపంలో ఉండే ఆలయాలు చాలా అరుదు. అందరూ శివలింగం రూపంలోనే ఆయన్ని పూజిస్తారు. ఒకవేళ శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని దర్శిస్తే ఎంతో పుణ్యం చేసుకున్న వారిగా భావిస్తారు. ఇప్పుడు అటువంటి శివుని విగ్రహం ఎక్కడ ఉంది, ఏమిటో తెలుసుకుందాం. ఈ పుణ్యక్షేత్రం ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ దేవాలయము శ్రీ శకీశ్వర స్వామి ఆలయం. దీన్ని తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు. ఈ దేవాలయం పురాతనమైనది మరియు అత్యంత విలక్షణమైన శివలింగాన్ని కలిగి ఉంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం యమధర్మరాజు జీవులను, కాలం చెల్లిన ప్రాణులను నరకానికి తీసుకెళ్తూ ఉంటాడు. ఒకనొక దశలో యముడు ఈ పనిపై విరక్తి చెంది శివుడికి మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. ప్రత్యక్షమైన శివుడు ఒకనొక రాక్షసుడి ద్వారా యముడి పేరు మీద ఏర్పడే క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని, తద్వారా యముడు, హరుడు, లయకారులన్న భయం పోయి ఆరోగ్య ప్రదాతలన్న పేరు వస్తుందని వరం ఇస్తాడు. ఆ ప్రకారమే ఇక్కడ ఆలయం వెలిసిందని, గుడిలో దీర్ఘ రోగాలు నయమవుతాయని తలపురాణంలో పేర్కొనబడింది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే, శీర్షాసనంలో అపురూపమైన భంగిమలో శివుడు శివలింగంపై దర్శనమిస్తాడు. శక్తిపీఠంలో శివుడు, పార్వతీదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే పానపట్టం మీద ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అమ్మవారు 3 నెలల పసికందు అయిన బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు కొలువై ఉండటం ఇక్కడ విశేషం. ఇక్కడి విగ్రహం ఈ రకంగా ఎందుకుంది అంటే, యమధర్మరాజు తపస్సు చేసేటప్పుడు శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ, పార్వతీదేవి బాలకుమారస్వామిని ఒడిలో లాలిస్తూ ఉన్నారు. యముడు ఉన్నపళంగా లోక కళ్యాణం కోసం ప్రత్యక్షం కావాలని వేడుకుంటాడు. యముడు కోరికను మన్నించి శివుడు, పార్వతి యథాస్థితిలో ప్రత్యక్షమయ్యారని స్థానిక కథనం. 100 సంవత్సరాల కిందట ఈ దేవాలయం ఒక తవ్వకాలలో బయటపడింది. ఇది త్రేతాయుగం నాటిదని చెబుతారు. ఈ తవ్వకాలలో శివుని విగ్రహము, 3 నెలల బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లాలిస్తున్న అమ్మవారి విగ్రహము బయటపడ్డాయి. యనమదురు చేరుకోవడానికి రైలు మార్గము, రోడ్డు మార్గము రెండు ఉన్నాయి. భీమవరానికి అత్యంత సమీపంలోనే ఉన్నది ఈ గ్రామము. భీమవరం నుండి ఈ గ్రామాన్ని చేరుకోవడానికి అనేక సదుపాయాలు కలవు. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.